31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని చౌరస్తాలో చిన్నారులు చేసిన ప్లాస్మా హబ్లు ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని అవగాహన కల్పిస్తూ చేసిన డ్యాన్స్లు అందరినీ ఆలపింపజేశాయి. దేశంలో అధిక శాతం ప్రజలు రోడ్డు ప్రమాదాల వల్లే మరణిస్తున్నారని, ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఈ ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి డీసీపీ రవీందర్ మాట్లాడుతూ, వాహనాలు కొనడంతో పాటు వాటిని ఏ విధంగా నడపాలి, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా వాళ్ళు ఒక ఫ్యామిలీ చెప్తుంది, ఆ ఫ్యామిలీకి మేము టూ వీలర్ కొనుక్కోవాలి, బండి మీద నేను మా హస్బెండ్ హ్యాపీగా వెళ్ళాలి, మా పిల్లలతో పాటు కలిసి తిరగాలి, మా పిల్లలు ఏడ్చినప్పుడు బండి మీద ఎక్కించుకొని తిప్పాలి అనే కాన్సెప్ట్ తోటి చాలా మంది టూ వీలర్ కొనుక్కుంటారండి. అన్నీ ఉంటాయి, దాని మీద అవగాహన అనేది ఉండదు. అంటే ఎంత స్పీడ్గా పోతే ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఎలా పడితే ఏం జరుగుతుంది, దాని మీద ఎంతమంది కాలే, దానికి ఏం ప్రికాషన్ తీసుకోవాలనేది అవగాహన ఉండదు. ఒకటే ఉంటది, కోరిక ఉంటది, అంబిషన్ ఉంటది, ఫ్యామిలీ ఎక్కాలి, మేము అంత తిరగాలి, హ్యాపీగా ఉండాలి, కోరిక ఉంటది. బట్ జరిగితే ఏంటి, దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటనేది ఎవరికి అవగాహన ఉండదు, అదే ముఖ్యం. దానివల్ల ఈ మధ్య కాలంలో చూస్తే ఈ లాస్ట్ జనవరి దాదాపు 12-15 యాక్సిడెంట్ జరిగితే అందులో 11 వరకు కూడా, అంటే 90% కూడా టూ వీలర్ యాక్సిడెంట్.